Audio Jungle. సార్ సార్ నమస్కారం సార్, నేను సింగాటం సర్పంచ్ సార్. నేను సింగాటం. అవును సార్, గజ్వేల్ మండల్ సార్. 27 మంత్ల హరీష్ రావు సార్ గారు మా విలేజ్కి వచ్చాడు సార్. చెప్పి ఒక సబ్స్టేషన్ వచ్చారు, రెండు చెక్ డ్యాములు ప్లస్ ఒకటి డాక్రా భవనం అవి ఇచ్చారు సార్ మాకు. ఇంతవరకు ముందు ప్రభుత్వం వాళ్ళు ఏం సహకరించలేదు సార్. ఇంతవరకు ఎలాంటి పనులు ఉన్నారు సార్? ఇప్పుడు ఏం కావాలి మరి? సబ్స్టేషన్ కావాలి సార్, 130 కేవీ సబ్స్టేషన్. సింగాటంలో 33 కేవీ సబ్ కావాలని? అవును సార్. నోట్ చేసుకొని మీరు లోడ్స్ స్టడీ చేయండి సార్. సర్వే కూడా అయింది సార్, ఎకరం ల్యాండ్ కూడా ఇచ్చిన చేస్తారమ్మా, నేను చేపిస్తా కానీ ఎందుకు. ఓకే సార్, నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు కాదు, మన పిఎల్ మండలం గజ్వేల్ మండలం సార్. సింగాటరావు గారు నోట్ చేస్తున్నారు, మన పిఎల్ కూడా నోట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని అడుగుతాం గట్లేము. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పు చెప్పు, తొందరగా చెప్పు. కానీ చాలా ఉన్నాయి సబ్జెక్ట్, రోడ్లు వద్దా మనకు కుంటలు వద్దా. మైక్ మైక్ ఏమా సార్? కుక్నూర్పల్లి గ్రామ పంచాయతీ బొబ్బాయిపల్లిలో ఇందాక 5-6 గ్రూ కలిసి బోర్లు వేసుకున్నాం అని చెప్పినాం కదా సార్. అక్కడ వాటర్ సమస్య ఉంటే 5-6 గ్రూ బోర్లు వేసుకుంటే మన ఏడీ గారు వచ్చేసి వాళ్ళ మీద కేసులు చేసిండు సార్. ఆ బోర్లకు 5-6 గ్రూ కలిసి బోర్లు వేసుకుంటే వాళ్ళకు మీటర్లు బిగించుకున్నాక కూడా వాళ్ళ మీద కేసు చేసిండు సార్. ఆ ఏడీ గారు మందిలో మాట్లాడుతున్నా కూర్చు ఊకుంటే 60 కేసు పెట్టబోతున్నా కరెక్ట్ అందుకో సార్. అది ఏదైనా సుధారించుకోవాలి, నువ్వు హుషారు లేవు నువ్వు సార్. అంతే కదా, ఇక నువ్వు మందిలో చెప్పబడి పేపర్ వాళ్ళు రాసుకోబట్టి ఎట్లుంటుంది కదా సార్. బదాలు పెట్టుకుంటా 60 నువ్వు బట్టి ఉపాయం లేదు సార్. తెలువక కొంత బాధ సార్. సార్ జయదేపూర్ మండల మునియాప సార్. నేను చెప్తా ఆయన, చెప్తా హనుమంతరావు సార్, చెప్తా జయదేపూర్ దాన్ని ఎట్లా చేసి చేపించేసారు అయిపోతుంది సార్. సార్ సార్ చిన్న నమస్తే సార్, కృష్ణారాయుడు బాధకలు సార్. మాకు మొన్న గిరిమాపూర్లో రెండు ట్రాన్స్ఫారం రెండు సార్లు కావాలి సార్ ఒక వారంలో. ఏ తిమ్మాపూర్ అండి? గిరిమాపూర్. గిరిమాపూర్ వరగల్ మండల్ గిరిమాపూర్ రెండు సార్లు రాస్తే కూడా సేమ్ డే పోయినా తీసుకొని వచ్చాను సార్. ట్రాన్స్ఫారం ఇచ్చింది సార్ నాకు. ఇచ్చిండ్ర? లోడ్ ఎక్కువైతే సార్ దగ్గర కూడా పోయినా ట్రాన్స్ఫారం కూడా ఇప్పించింది సార్. థ్యాంక్ యూ. ఒక రిక్వెస్ట్ దయచేసి ఎస్సీ గారు, ఈ దేశం అంతా ఎట్లనేది ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ బాగుండదు, కొద్దిగా శుభ్రంగానే ఉంటే మంచిగుంటుంది కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే సేమ్ డే ఇచ్చి పంపించేటట్టు ఏర్పాటు చేయండి. మీ దగ్గర బండి ఉంటే సబ్స్టేషన్లో మీరు బండి పంపించండి, లేదు మీరు రైతులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ట్రాక్టర్ని తెచ్చుకుంటారు. మొత్తం మీద సేమ్ డే పోవాలి. పంట ఎండిపోయినాకైతే మళ్ళీ వరి వెనక అయిందనుకో, ఏం చేసినా వారధిగ దానివల్ల ఏంటంటే సేమ్ డే ఇచ్చి పంపిస్తే కొన్ని గంటల లోపల ఇచ్చి పంపిస్తే ఆడ మన అధికారం కూడా పోయి ఆయనతో టకాటక ఫిట్ చేయమంటే సమస్య సాల్వ్ అయిపోతుంది. కాబట్టి మీరేమో చెప్తామని బ్రదర్ ఈ మైక్ తీసుకోండి. పోల్స్ వైర్స్ ట్రాన్స్ఫార్మర్ అందిస్తున్నారు సార్, వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇస్తున్నారు సార్. ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రైతులే పాదుకుని రైతులే కట్టుకున్నా కానీ కనీసం కాంట్రాక్టర్ని వీళ్ళు మందనించే వాళ్ళు కూడా లేదు సార్. వాళ్ళకి బిల్స్ మళ్ళీ సేమ్ ఇచ్చేస్తున్నారు సార్, అది మన గవర్నమెంట్కు లాస్ కూడా అవుతుంది సార్. రైతులు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ వీళ్ళు కంపల్సరీగా వాళ్ళకు కట్ చేసి కాంట్రాక్టర్కు బిల్ అన్ని ఇవ్వకుంటుంటే మన గవర్నమెంట్ కన్నా లాభం అవుతుంది సార్. ఇక్కడ ఏ డీ గారు అండి? తూపురాన్ డీ గారు, అదేం చూసేది మన కొండపాక్ సార్ కాదు డీఈ డీ ఏడీ అండి మీరు తూపురాన్ మరికి ఇచ్చేట్టు ఉంటుంది నాకు అర్థం కాదు. ఇది కొండపాక మీద రాదా? సిద్దిపేట డి గారు ఉన్నారండి? డి సిద్దిపేట ఉన్నారా లేరా? సిద్దిపేట డి గారు లేరు సార్, నేను వెరిఫై చేస్తాను. మీరు రాములు సార్ మీరు చేయండి. తర్వాత